नमस्ते फ्रेंड्स ना पे तुलसी चंदू इदी ए इश्यू की संबंधी वीडियो का इश्यूनना सर और स्टोरी टेलर जर्नलिस्ट आसक्ति कलला चपाली आ स्टोरी टेलिंग अनेला उ अने कोर्स अनौंसमेंट की संबंधी वीडियो इधी ना क्वालिफिकेशन अने मुझे ने मध्यने कम्यूनिटी पटा असल जर्नलिज्म अंटे एवर जर्नलिस्ट दानिकी कारण अप्पुडु नेनु पोस्ट पेट्टिन टाइम पर्टिक्युलर यूट्यूबर मल्लन्न अरेस्ट अयिनप्पुडु अक्कड पोस्ट पेट्टडं जरिगिंदि नेनु मल्लन्नानि केवलं जर्नलिस्ट गाने चूडनु काबट्टि नेनु जर्नलिज्म किंदिकी तीसुकोनि नेनु मल्लन्न मीद वीडियो चेयलेदु जर्नलिस्टुल मीद जरिगिन दाडिगा भावించి కానీ మల్లన్న ఆఫీస్ మీద వచ్చి దాడి చేయడము లేకపోతే ఎవరైనా బలప్రయోగానికి దిగడము అది మల్లన్న మీద కాదు కదా ఎవరి మీద జరిగినా ఖండించాల్సిందే అక్కడ మల్లన్నకు 100% నేను సపోర్ట్ చేస్తాను ఎవ్వరు ఎవరి మీద దాడి చేయడానికి వీల్లేదు అలాగే మల్లన్నతో పాటు ఉండే సుదర్శన్ నాకు బ్యాచ్ మేట్ కూడా వాళ్ళ ఆఫీస్ మీద దాడిని ఖచ్చితంగా ఖండిస్తున్నాను అలాగని జర్నలిజం అంటే మల్లన్న చేసేదేనా అని నన్ను అడిగితే నేను అనుకునే జర్నలిజం అది కాదు అని చెప్తాను నో అది నాకు జర్నలిజం కాదు ఈ మాట చెప్పడానికి నేను 13 ఇయర్స్ పాటు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేశాను 2.5 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ ద్వారా జర్నలిజాన్ని నేను అనుకున్న పద్ధతిలో నేను కొనసాగిస్తున్నాను సో నేను ఎప్పటికీ కూడా ధైర్యంగా చెప్పగలను నా వెనుక ఎలాంటి పొలిటికల్ పార్టీ లేదు నాకు ఎలాంటి పొలిటికల్ ఎజెండాస్ లేవు నా నేను ఏ రోజు ఏ పొలిటిషియన్ తో ఏ ఒక్క పొలిటిషియన్ ని ఇంప్రెస్ చేయడానికి ఏ ఒక్క చిన్న వీడియో కూడా చేయలేదు అలాగే ఏ ఒక్క పొలిటిషియన్ దగ్గర ఏ ఒక్క పొలిటికల్ పార్టీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఏ రోజు తీసుకోలేదు తీసుకోను ఇది 100% ట్రూ సో నాకిచ్చే నాకు ఒక పొలిటికల్ పార్టీలో లేకపోతే ఇంకేదైనా ఒక డర్టీ మనీ లక్షల్లో కోట్లలో వచ్చేదానికంటే కూడా ఒక 1000 మంది 10 రూపాయలు నాకు ఇచ్చేది చాలా చాలా ఎక్కువ అది నాకు చాలా చాలా తృప్తిని చాలా బాధ్యతని ఇచ్చేది కాబట్టి నాకు ఆ పొలిటికల్ మనీ అనేది చాలా తల భారంగా ఉంటుంది ఊహించుకుంటే కూడా అట్లాంటిది ఎందుకు అని చెప్పి అది ఎవరు తీసుకున్నా కూడా జర్నలిజం పేరు చెప్పి ఎవరైనా సరే ఇంకెవరి దగ్గరో తీసుకొని ఎవరి ఎజెండాను మోస్తే మాత్రము అది వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎప్పుడు సో అట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నన్ను నేను ఎప్పటికీ నెట్టుకోదలుచుకోలేదు రాజకీయాలు అంటే జనాల్ని కలపాలే కానీ విడగొట్టే పాలిటిక్స్ని నేను వ్యతిరేకిస్తాను నేను బీజేపీని ఎలా చూస్తానో ఎంఐఎంని అలాగే చూస్తాను దాంట్లో ఏమాత్రం మార్పు ఉండదు నా థాట్ ప్రాసెస్లో ఎప్పుడూ మార్పు ఉండదు సో జనాన్ని కలపాలి పాలిటిక్స్ అంటే ప్రజాస్వామ్యాన్ని మనం కొనసాగించగలిగేది రాజకీయ పార్టీల్ని అధికారంలోకి తెచ్చుకొని వాళ్ళు పాలిస్తుంటే అట్లా ప్రజాస్వామ్యాన్ని చూసుకుంటున్నాం కాబట్టి అట్లా పాలించగలిగే వాళ్ళు జనాన్ని విడగొట్టే పాలిటిక్స్ చేయకూడదు కలిపే పాలిటిక్స్ చేయాలి అని కోరుకుంటున్నాను అక్కడ ఏ పార్టీ అనే దాంతో నాకు సంబంధం లేదు ఎవరైనా సరే ఎవరు విద్వేష రాజకీయాలు చేసినా నేను గట్టిగా వ్యతిరేకిస్తాను నేను ఊహించిన దానికంటే మీరు చాలా చాలా ఎక్కువ ఇచ్చారు చాలా గౌరవం ఇచ్చారు చాలా గుర్తింపు ఇచ్చారు వాల్యూ యాడ్ చేశారు ఛానల్ కి చాలా వాల్యూ యాడ్ చేశారు చాలా క్రెడిబిలిటీ యాడ్ చేశారు ఈ రోజు ఒక వీడియో చేయండి అని చెప్పి చాలా ఇష్యూస్ ని నా ముందుకు తీసుకొని వస్తున్నారు చాలా మంది జర్నలిజాన్ని బాగా అందరూ ఇష్టపడాలి జర్నలిజం లోకి రావాలి ఎందుకంటే జర్నలిజాన్ని అందరూ అసహించుకునే పరిస్థితి గనుక వస్తే అది జర్నలిజం నష్టపోతుంది ఎక్కువ నష్టపోయేది ప్రజలు నెక్స్ట్ జనరేషన్ నష్టపోతుంది ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఈ రోజు రేపు డబ్బులు కొదవలేదు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఎవరు వాయిస్ ఉంటే ఎవరికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎవరు మాట చెల్లుతుంటే ఎప్పుడు ఎవరి టైం నడుస్తుంటే వాళ్ళని కొని పడేయగలవు వాళ్ళ ఎజెండాలకు అనుగుణంగా వాడుకోగలవు అలాంటప్పుడు మంచి జర్నలిస్టులు రావాలి మంచి జర్నలిస్టులు తయారవ్వాలి సో జర్నలిజం మీద అందుకే అసహ్యం పుట్టకూడదు అట్లా అసహ్యం పుట్టకూడదు అంటే ఫస్ట్ జర్నలిజం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే చాలా తేలిగ్గా ఒక వాస్తవాన్ని
ధైర్యంగా చెప్పగలిగేలాగా తయారవ్వగలగాలి. అది హైదరాబాద్లో ఉండి తయారవ్వాల్సిన పని లేదు, ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నా, శ్రీకాకుళంలో ఉన్నా, ఇంకెక్కడో చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నా సరే, అంతే ధైర్యంగా వాళ్ళు అనుకున్నవి, వాళ్ళు చెప్పాలనుకున్న వాస్తవాన్ని అందరి ముందు పెట్టగలగాలి. అట్లా పెట్టాలి అంటే దానికి ఫస్ట్ ఏ విషయాన్నైనా సరే ఎలా చెప్పాలో తెలుసుండాలి. సో నేను స్టార్టింగ్లోనే చెప్పినట్టు ఒక కోర్స్ని డిజైన్ చేసింది, అందుకే డిజైన్ చేశాను. ముందుగా ఈ వీడియో రిలీజ్ చేస్తే రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతాయి, ఎంతమందికి దీని పట్ల ఆసక్తి ఉంది అని చెప్పి నాకు తెలుస్తుంది. దాని ప్రకారం నేను ఇంకా బాగా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు 13 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అయిపోతానా అంటే కాదు. నాకున్న క్వాలిఫికేషన్ చెప్పాలి అంటే నేను ఎట్లా జర్నలిజంని చెప్పగలను లేదా ఒక స్టోరీ టెల్లింగ్ని నేను ఎట్లా చెప్పగలను అంటే, మీకు ఇమీడియట్గా అంటే నా వీడియోస్ ఉంటాయి. ఇంకేదన్నా చెప్పాలి అంటే నేను 5 సార్లు లార్డ్లీ మీడియా అవార్డ్స్ తీసుకున్నాను. మనకు తెలుగు మీడియా జర్నలిస్టులకు ఇచ్చే జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఇచ్చే అవార్డ్స్ ఇచ్చే సంస్థ అది. ఆ అవార్డ్స్ నేను 5 సార్లు తీసుకున్నాను. 2 ఏళ్ళు ఒకేసారి 2 ఏళ్ళు అవార్డులు తీసుకున్నాను. యూనిసెఫ్ అవార్డు తీసుకున్నాను. అక్కడ ఉన్నది గాంధీ ఆశించినట్లు గాంధీ కలల్ని సాకారం చేసే మహిళలు కాదు, సమాజంలో అణచివేతకు గురైన వాళ్ళు. అన్ని జాతుల ఆడబిడ్డలు బతుకమ్మను ఆడుకోగలుగుతున్నారా? మావోయిస్టులు వచ్చి మీరు ఇన్ఫార్మర్లు అని చంపేస్తారు, పోలీసులు వచ్చి మీరు మావోయిస్టులు అని ఎన్కౌంటర్ చేస్తారు. 2 వ్యవస్థల మధ్య జరిగిన భీకర యుద్ధంలో లక్షలాది మంది ఛత్తీస్గఢ్ గిరిజనులు పొట్ట చేత పట్టుకుని ప్రాణభయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలదాచుకోవడానికి వచ్చారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా కేసీఆర్ స్వయంగా సాగు చేస్తూ తాను కోట్ల రూపాయల విలువైన పంటల్ని పండిస్తున్నట్లు చెప్తున్నారు. అదే గజ్వేల్ చుట్టుపక్కల విలేజెస్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళెవ్వరికి రేషన్ కార్డు లేదు, గ్రామీణ ఉపాధి కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, కానీ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడి కార్డు మాత్రం ఉంది. What happens to adolescent girls who married off early, but then they want to reclaim their lives and then they start going back to school? Vivaham ane pelu visharam Mahabub Nagar jillaloni velaadi mandi padiyilu aadabiddala jeevitalanu narasaprayanga maarustundi. Congratulations. Haryana after certificate present the award to Chandu. నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ లోపే అప్పుడు 10,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారంతే. 13,000-14,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఈ ఛానల్, మీరు చూస్తున్న, మీరు ఎంకరేజ్ చేసిన ఈ ప్లాట్ఫామ్ మొత్తం ఇండియాలోనే టాప్ అప్కమింగ్ ఛానల్స్లో ఒకటి అని చెప్పి అనకాడమీ ఐడెంటిఫై చేసింది. సో ఐడెంటిఫై చేస్తే అప్పుడు దేశంలో ఉండే టాప్ కంటెంట్ క్రియేటర్స్తో ఒక 3 నెలల పాటు వాళ్ళు ఒక ట్రైనింగ్ లాగా ఇప్పించారు నాకు కూడా. సో ఆ ట్రైనింగ్లో భాగంగానే టాప్ యూట్యూబర్ అయిన ధ్రువరాటి దగ్గర కూడా నేను క్లాసెస్ తీసుకున్నాను, ఆన్లైన్ క్లాసెస్. ఆ తర్వాత తను నన్ను ఇంటర్వ్యూ కూడా చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ధ్రువరాటి నన్ను ఇంటర్వ్యూ చేశారు. సో అది ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉండదు, ఎందుకంటే అది లైవ్, అది అవైలబుల్గా ఉండదు. అది నేను కూడా అప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకోలేదు. సో అది ఆ తర్వాత నేను అతన్ని అడగలేకపోయాను. అలా అంటే నేను చేస్తున్న స్టోరీస్ వల్ల, చెప్తున్న విషయాల వల్ల మాత్రమే వచ్చిన ఈ గుర్తింపు. కాబట్టి ఇది నేను ఒక అంటే మీకు ఒక గేట్ పాస్ లాగా చూపించగలను అనమాట. ఎస్, నేను ఇందుకు మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి చూపించడానికి ఈ విషయాలు చెప్పాను. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ ఎలా అవ్వాలి, క్రెడిబుల్ జర్నలిస్ట్ ఎలా అవ్వచ్చు మనం అని చెప్పి ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను 1,000 రూపీస్ పెట్టాను, అంటే 1 రూపాయి తక్కువ. 999 ఆ కోర్స్కి ఫీజు పెట్టాను. అది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది మీకు. ఎప్పుడైనా సరే అది ప్రీ రికార్డెడ్ వీడియో, అది
కంప్లీట్గా దాని టాపిక్స్ కూడా నేను ఇప్పటికే పెట్టాను. అందులో మీరు లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు టాపిక్స్ కూడా కనిపిస్తాయి. దీంతోపాటు నేను వరుసగా కూడా కోర్సెస్, అంటే చిన్న షార్ట్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, లాంగ్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, లేదా ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఎట్లా చేయాలి, ఇలాంటివి తర్వాత ఒక్కొక్క కోర్స్ యాడ్ చేస్తూ వెళ్తాను. ఎందుకంటే ఇంకా నేను టీమ్ అనేది బిల్డ్ చేయలేదు, నేను ఒక్కదాన్నే అంతా చేస్తున్నాను కాబట్టి కొంచెం కష్టం. 1x1 చేస్తాను. 999 పెట్టడానికి కారణం కూడా నిజంగా నీడ్ ఉండేవాళ్ళు చేరని, అది ఈ మనీ నాకు మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ అవ్వచ్చు. మేము ఇంత పే చేయలేము అని అనిపిస్తే వాళ్ళు కూడా నా దృష్టికి తీసుకొని రావచ్చు. నేను వాళ్ళకి కొంతమందికి ఫ్రీ యాక్సెస్ ఇవ్వడము, లేకపోతే అక్కడ ఇది వెబ్సైట్లో పే చేయాలి కాబట్టి వాళ్ళ తరఫున నేను పే చేసి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం, ఇలాంటిది కూడా నేను చేస్తాను. ఎంతమందికి ఇవ్వగలను అలా అని చెప్పలేను, కానీ ఇది కట్టి మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు మాత్రమే ప్రాబ్లం అయితే మాత్రం ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొని రండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా లింక్ మీద క్లిక్ చేసి చేరండి. సో నేను ఈ వీడియోలో మల్లన్న గురించి పూర్తిగా చెప్పలేదు, నేను ఏం చెప్తున్నాను నా ఒపీనియను అని అనుకోకండి. నేను భవిష్యత్తులో తప్పకుండా మల్లన్నని కలవడానికి లేదా వీలైతే ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరికిలాగే నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకు మల్లన్న భాష మీద నాకు అభ్యంతరాలు చాలా ఉన్నాయి. అభ్యంతరాలు నేను చూడలేను, మల్లన్న వీడియోలు నేను చూడలేను. మల్లన్న తీన్మారు మల్లన్నగా V6లో తీన్మారు చేసేటప్పుడు నేను పెద్ద ఫ్యాన్ని చాలామందిలాగే. ఆ భాష అది చెప్పడము చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు ఉపయోగించే భాష అది ఎవరి మీదైనా కావచ్చు, అన్నీ తెలిసి హైలీ మెచ్యూర్డ్ ఉండేవాళ్ళు ఆయన మాట్లాడేదాన్ని ఆయన్ని జడ్జ్ చేస్తారు. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు జర్నలిజం వైపు, పాలిటిక్స్ వైపు, లేకపోతే దేశంలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయి తెలుసుకోవాలి అని ఆసక్తి చూపించేవాళ్ళు, ఇదే జర్నలిజం అన్నమాట, ఇలాగే ఉండాలన్నమాట, ఇలా ఉంటేనే అన్నమాట అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, మిస్లీడ్ అయిపోతారు. వాళ్ళ గురించి చాలా దృష్టిలో పెట్టుకోవాలి. అంతకు మించి ఎవరిని టార్గెట్ చేస్తున్నారో, వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు అనే దానికంటే కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతమంది ఇది ఫాలో అవుతారో, ఇదే జర్నలిజం అనుకుంటారేమో, 2 న్యూస్ పేపర్స్ ముందు పెట్టుకొని ఏది నోటికి వస్తే అది చెప్పడమే జర్నలిజం అని ఎక్కడ అనుకుంటారో. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, మల్లన్న స్టార్ట్ చేసిన తర్వాత మల్లన్న ఎలా చెప్తున్నాడో అలాగే డిట్టో చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. అది జర్నలిజానికి చాలా ప్రమాదము. ఎవరు ఇట్లా చేసినా కూడా దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. కేవలం తిట్టడం జర్నలిజం కాదు, ఆధారాలతో మాట్లాడడం మాత్రమే ఎప్పుడైనా జర్నలిజం అవుతుంది అని నేను సంపూర్ణంగా నమ్ముతూ, మీకు జర్నలిజం మీద ఆసక్తి పెంచడానికి లేదా నమ్మకమో గౌరవమో పెంచడానికి నా పరిధిలో నేను చేస్తున్నది ఈ చిన్న కోర్స్ క్రియేషన్. అందుకే దీన్ని అందరికీ యూట్యూబ్లో కూడా నేను జర్నలిజం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పచ్చు, దానివల్ల ఉపయోగం లేదు. ఎవరికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డబ్బులు కట్టి, నాకు డబ్బులు ఇచ్చి కోర్స్ నేర్చుకోనివ్వండి. సో మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లింక్ మీద క్లిక్ చేసి మీరు చేరినా చేరకపోయినా ఒకసారి వెళ్ళి చూడండి. మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్స్ నాకు ఇవ్వండి, నా నంబర్ కూడా ఉంటుంది, మీరు వీలైనప్పుడు నాకు మెసేజ్ చేయండి. కాల్ చేసినప్పుడు నాకు వీలుంటే నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను, లేకపోతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.